నెల్లూరు శబరి శ్రీరామక్షేత్రంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. వైభవంగా నిర్వహిస్తున్న సీతారాముల కళ్యాణాన్ని ఆయన వీక్షించారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని రాముని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కారణ జన్ములైన శ్రీరాములు వారు ధర్మస్థాపన కోసం వచ్చిన మహానుభావులని తెలిపారు. శ్రీరామచంద్రుడి స్ఫూర్తితో అధర్మాన్ని అణచివేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వేలాదిగా విచ్చేసిన ప్రజల కోసం ఎంతో చక్కగా సౌకర్యాలను ఏర్పాటు చేసిన శబరి శ్రీరామక్షేత్రం కార్యనిర్వాహకులను అభినందించారు. సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మేకల నరేంద్రరెడ్డి, కనపర్తి గంగాధర్, రమేష్ చౌదరి, శ్రీనాథ్, మిర్చి రవి, మాలిపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు వచ్చిన నిర్వాహకులు చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. మరి ఈ పండుగ విశేషం మీరందరికీ తెలిసిందే. శ్రీరాముడు అసలు ఒక కారుణ్య జన్మ, విష్ణు 7 అవతారం. మరి ఎప్పుడైతే అధర్మం ధర్మాన్ని దాటేస్తుందో, కమ్మేస్తుందో, అధర్మం ఇప్పుడు పాలన ఎక్కువ చేస్తుందో, అటువంటి సమయంలో ధర్మాన్ని స్థాపించడానికి వచ్చిన వ్యక్తి మహానుభావుడు భగవంతుడు శ్రీరాము. సో అటువంటి ఆయన కళ్యాణంలో నేను పాల్గొన్నాను, సంతోషం. మరి మనమందరం గాని అధర్మాన్ని అణచివేయడానికి ప్రతి ఒక్కరూ గాని ఈ స్ఫూర్తితో ముందు రావాలి. మనకేం అవసరం, పక్కన అధర్మం జరుగుతుంటే, పక్కన అన్యాయం జరుగుతుంటే, పక్కన వాళ్ళకి అన్యాయం జరుగుతే మనకు బాగుంది అనుకోకూడదు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69791.